Kalyan garu, please. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. గోపాల గోపాల సినిమా సంబంధించినంత వరకు మీకు నాకు మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే బంధం, మీరు చూపించే అనుబంధం నేను దాని గురించి మాట్లాడదలుచుకున్న సినిమా కంటే కూడా ముఖ్యంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఏం అవ్వాలో తెలిసేది కాదు. ఏమవ్వాలి మా అమ్మ అడిగిన, అన్నయ్యలు అడిగిన ఏమవుతారా అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏమవ్వాలి. కొన్ని అలాగని చాలా గొప్పగా చదువుకున్నానంటే అంత తెలివితేటలు కూడా లేవు. కానీ నాకు ఆలోచన అలా ఉండేది, ఒక భగవంతుడు అంటే భయం ఉండేది, దేవుడు అంటే చాలా భయం నాకు. సో నాకు ఏమవ్వాలో తెలియక ఒకసారి నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి అని ఇప్పుడు ఆర్ట్ డైరెక్టరు, మేమిద్దరం జీవితంలో ఏమవ్వాలో తెలియక భగవంతుడి దారిలోకి వెళ్ళిపోయి ఇద్దరం శ్రీశైలం అడవుల్లోకి పారిపోదాం అనుకున్నాం. అంటే నేను ఈ ప్రపంచంలో ఏమడలేము, ఇది మనకు సంబంధించిన ప్రపంచం కాదు, మనం ఎక్కడో దూరాన్న అడవుల్లో ఉండాలని ఇలా అనుకుని అలా అనుకున్నప్పుడు బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకున్నాం నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇద్దరం. ఇంట్లోకి ఎవరు చెప్పలేదు, పారిపోదాం డిసైడ్ చేసుకున్న టైంలో అప్పుడు అన్నయ్య హైదరాబాద్లో ఉండేవారు. అన్నయ్య ఫోన్ చేశారు, ఎందుకు పారిపోదాం అనుకున్నాడు, ఎందుకు ఒక్క లాస్ట్ ఫోన్ అటెండ్ అవుదాం అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకున్నాను. రే ఎక్కడున్నావు అన్నాడు. అన్న నేను ఇక్కడే ఉన్నాను అన్న. ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, అదే అదే అని కొంచెం నవ్వులుతా ఉన్నాను. నవ్వులుతుంటే రేపు పొద్దున్న బయలుదేరి హైదరాబాద్కి వచ్చేస్తా అన్నారు. నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేస్తే వాడిని వదిలేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను హైదరాబాద్కి వెళ్ళి నేను చేసింది ఏంటంటే ఏదో ధ్యానం నేర్చుకున్నాను, నాకు ఎవరో దీక్ష ఇచ్చారు. నాకు ఆ ధ్యానంలో పడిపోయి ఆ యోగాసనంలో పడిపోయి నాకు మొత్తం వదిలేశాను. కానీ ఇలాగ నేను ఎక్కువ యోగాసనాలు తర్వాత ఈ ధ్యానంలో పడిపోయి అసలు టోటల్గా పని అనేది మానేశాను. నేను ఏం అవ్వాలి ఇవన్నీ తెలియకుండా ఎంతసేపు ఆసనాలు ధ్యానం ఇవన్నీ ఉండిపోతే ఒకరోజు అన్నయ్య పిలిచి అడిగారు. నేను అన్నయ్య బాగా మంచి కథలు చెప్పేవాడిని, అన్నయ్య యోగా చేస్తే ఇలా ఉంటుంది, ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది అని. అంటే అన్నయ్య పొద్దున్న లేచినప్పటి నుంచి విపరీతంగా కష్టపడేవాళ్ళు, దెబ్బలు కొట్టుకొని వచ్చేవాళ్ళు. నేనే ఒకటి దూరంగా కూర్చొని ధ్యానం ఆసనాలు ఏవి చేసేవాడిని. అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తూ ఉంటాను అన్నయ్యకి, అన్నయ్య అన్నాడు అరే నీకు బాగా కష్టపడే అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తా ఉన్నావు, నీకు అన్ని సమకూర్చినప్పుడు అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు, అలా కాకుండా నీ వంతు నువ్వు కష్టపడి ఇదే కష్టాన్ని నువ్వు పడి ఇదే మాటలు చెప్పగలిగినప్పుడు చెప్పు, అప్పుడు నేను నమ్ముతా నీ మాటలు, అప్పుడు చెప్తా అప్పుడు వింటా నీ మాటలు అన్నారు. ఆ రోజు నాకు అన్నయ్య చెప్పిన మాటలు చెంప మీద కొట్టినట్టు అయినవి. అంటే ఎందుకంటే చాలా తేలిక, అన్నీ సమకూర్చినప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం, అన్ని సమస్యలను ఎదుర్కొంటూ నిజంగా ఆధ్యాత్మికత కానీ భగవంతుడి గురించి గుండెల్లో పెట్టుకొని మాట్లాడటం, బతకటం అది ఎంత కష్టమో నాకు సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు తెలుస్తుంది. నాకు అణువణువున నాకు భగవంతుడే కనిపిస్తాడు, ఆ దేవుడే కనిపిస్తాడు. అంటే ఈ సందర్భంలో నేను భగవంతుని ఎందుకు నమ్ముతాను అని చెప్పడానికి నా ఖుషీ సినిమా అయిపోయింది. ఇక్కడే మన హైటెక్ సిటీ థియేటర్లో నేను ప్రీమియర్ చూస్తున్నాను. ఏది నేను నాతో పనిచేసిన స్టాఫ్ అంతా పనిచేస్తున్నప్పుడు ఇంటర్వెల్ టైంలో నాకు లోపల నుంచి ఏంటో విపరీతమైన భయం వచ్చేసింది. నాకు లోపల ఏమనిపించిందంటే నీకు చాలా గడ్డు కాలం ఉంది, వచ్చే రోజును కొన్ని సంవత్సరాలు నువ్వు సఫర్ అవుతావు, నువ్వు బాధపడతావు, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలియదు అని చెప్పి నాకు లోపల నుంచి భయం వచ్చేసింది. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, నాకు భగవంతుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నవాడిని నన్ను సినిమాలో తీసుకొచ్చాడు, ఇంతమందిని మీ అందరిని నాకు ఇచ్చాడు. ఎందుకు నాకు బలం వచ్చిందంటే కేవలం మీరు
అనుక్షణం నా వెంట ఉన్నారు ఇన్ని సంవత్సరాలు, ఏ రోజు నన్ను ఒక్క రోజు కూడా వదలలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను భగవంతుని ఏది అడగలేదు, ఏ దేవుడి దగ్గర ఏ ఒక్క కోరిక నేను కోరుకోలేదు. కానీ నేను కోరుకున్న కోరిక ఒకటే ఒకటి కోరుకున్నాను కొన్ని సంవత్సరాలు ఒక ఈ మధ్యనే, బే రాజకీయాలు కూడా కాదు, రాజకీయాల గురించి ఎలాగో రాజకీయాలకు మనం భుజం కాస్తాం సేవలు చేస్తాం. నేనేం కోరుకున్నానంటే ఫస్ట్ గుండె జారికి వెళ్ళంతైంది ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళి బయటకు వస్తుంటే అది ఎక్కడో ఇక్కడే దగ్గరలోనే కారుకు అడ్డంగా కొంతమంది వచ్చేసారు మన అభిమానులు. వచ్చేసి బయటకు వచ్చి నా బండి ఆపి ఇలా గుండెలు కొట్టుకొని, నువ్వెప్పుడు హిట్ తీస్తావు, నువ్వు హిట్ తీయన్నా చచ్చిపోతున్నావన్నా రా అన్నా. ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు నన్ను ఇదే అడిగేవాళ్ళు, ఒక్క సక్సెస్ ఇయ్యనన్నా రోడ్ల మీద తిరగలేకపోతున్నావన్నా చచ్చిపోతున్నావన్నా. ఒకసారి గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరిగా నాకు ఇప్పటికీ గుర్తుంది, మన గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చేస్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ చేస్తుంటే మహబూబ్ నగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, గొడవలు పడతా ఉన్నాడు, వచ్చి అందరినీ నెట్టుకొని వచ్చేసాడు. వచ్చి నా ముందుకు వచ్చి, అన్న చచ్చిపోతున్నానన్నా ఒక్క హిట్ తీయన్నా ఒక్క హిట్ ఒక్క హిట్ అని నాకు అనిపించింది. ఇంక ఇప్పుడు కూడా నేను భగవంతుని అడగకపోతే ఇప్పుడు దాకా నేను ఎవరి గురించి అడగలా, నా కోసం ఎప్పుడు అడగలా. మొట్టమొదటిసారిగా నేను విజయం కోరుకున్నాను, భగవంతుడా నేను వాళ్ళు నాకు చూపించిన ప్రేమాభిమానాలకి మీ అందరు చూపించిన ప్రేమాభిమానాలకి ఒక్క సక్సెస్ ఇచ్చే తండ్రి, నేను సినిమా పరిశ్రమించి నేను వెళ్ళిపోతాను, ఇంక నాకు అవసరం లేదు. కానీ నేను ఇప్పుడు దాకా కోరుకున్న ఒకే ఒక కోరిక, మీ అందరి కోసం ఒక్క సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నాను. అది సాధ్యపడింది మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆప్యాయత. భగవంతుడు నమ్ముతాను, కానీ భగవంతుడు జీవితంలో సమస్యల నుంచి పారిపోవడం నాకు చేత కాదు, సమస్యల నుంచి పారిపోవడం నాకు తెలియదు, ఎదుర్కోవడమే తెలుసు. దాంట్లో అపజయం రావచ్చు, విజయాలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ వెన్ను చూపడం మటుకు నాకు తెలియదు. నేను ఆ రోజు మా అన్నయ్య గారు నా చెంప మీద కొట్టినాడు, ఎంత మాట్లాడారో నా కనువిప్పు చేశారు ఆ రోజున. ఆ రోజు నుంచి పట్టుకున్న ఆలోచన ఈ రోజు వరకు, ముందు ముందు కూడా నా ఆఖరి శ్వాస వరకు కూడా వదలను. సభాముఖంగా మీ అందరి ముందు అన్నయ్య గారికి నేను చెప్తున్నాను, ఇంకా నేను అదే వ్యక్తిని. ఆ రోజు నా లోపల అదే ఆలోచన ఉంది, ఇంకా భగవంతుడి గురించి నేను వదలలేదు. మీరందరూ ఉన్నా, నాకు ఇన్ని విజయాలు వచ్చినా, ఇంత పేరున్నా, కానీ స్టిల్ నేను భగవంతుడి కోసం ఆ విశ్వం ముందు, ఆ భగవంతుడి ముందు నేను ఎప్పుడు మోకరిలే ఉంటాను, ఎప్పటికీ ఎప్పటికీ. నాకు సురేష్ గారికి, వెంకటేష్ గారికి నాకు బాగా ఇష్టం. రామానాయుడు గారు అన్న, రామానాయుడు గారు ఎప్పుడు అడిగేవాళ్ళు, నాకు ఒక సినిమా చేసి పెట్టింది ఎందుకు కుదరలేదు, ఫైనల్గా నాకు ఈ గోపాల గోపాల ద్వారా కుదిరింది. కానీ అది ఎలాంటి సినిమా అంటే, నాకు వెంకటేష్ గారికి ఆధ్యాత్మిక మీద మాట్లాడుకుంటాం. సో అలాంటి సినిమా మాకు ఈ విధంగా రావటం, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఈ విధంగా చేయటం నాకు నిజంగా ఆనందం కలిగించింది. కానీ నాకు నిజంగా భయం కూడా ఉంది, అది నేను భగవంతుడి క్యారెక్టర్ నన్ను అనుకోలేదు. ఎందుకంటే నాకు చాలా భయం, ఏమాత్రం నాలో తప్పు లేదని ఉంటాయో ఆలోచన స్థాయిలో ఉన్న భయంతో నేను చేశాను ఆ సినిమాని. ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేశాను ఈ సినిమాకి. ఏమాత్రం ఎక్కడ కూడా ఆలోచన స్థాయిలో కూడా చాలా జాగ్రత్తగా పనిచేశాను. ఏదన్నా పొరపాటు లేదని ఉంటే దానికి నన్ను మన్నించవలసిందిగా ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.